కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని సురేందర్ రెడ్డి గార్డెన్ లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, బీజేపీ మేడ్చల్ డిస్టిక్ అధ్యక్షులు కాంతారావు, మేడ్చల్ డిస్టిక్ సెక్రటరీ నటరాజ్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు బీజేపీ సభ్యత్వం పొందిన వారికి రసీదులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు నందనం దివాకర్, అసెంబ్లీ కన్వీనర్ శంకర్ రెడ్డి, బీజేపీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సభ్యత్వ కార్యక్రమాన్ని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు ఈ నెల 6న శంషాబాద్ లో ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం సందర్భంగా రాష్ట్రంలో దాదాపు 18 లక్షల మంది కొత్త వారిని, అదేవిధంగా మేడ్చల్ జిల్లాలో 1 లక్షకు పైగా కొత్త సభ్యులను చేర్చుకోవడానికి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో 50,000 మందిని కొత్త సభ్యులను చేర్పించాలని, గతంలో ఉన్న 15,000 మందికి అదనంగా మరి ఇవాళ 50,000 మందిని ఈ సభ్యత్వంలో చేర్పించి ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి రాబోయే 5 సంవత్సరాల కాలంలో మన యొక్క జిల్లాలో, మన యొక్క నియోజకవర్గంలో, అదేవిధంగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా రూపొందించడానికి ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమాన్ని ఒక అవకాశంగా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అనేక మంది ప్రజలు, అనేక వర్గాల వారు, సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువకులు, విద్యార్థులు, రైతులు, మహిళలు, తేడా లేకుండా అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల వారు కూడా ఇవాళ బీజేపీలో చేరుతూ ఉన్నారు, ముందుకొస్తూ ఉన్నారు. మరి వివిధ పార్టీలకు చెందినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి క్యూ కట్టడం జరిగింది. మరి ఇవాళ బీజేపీ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం కానీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కానీ ఒక సిద్ధాంతంతో కూడుకున్నటువంటి పార్టీగా, కుటుంబాలు, కుటుంబ రాజకీయాలు, అవినీతి అక్రమాలు చేసేటటువంటి ప్రభుత్వాలు, పార్టీలకు భిన్నమైనటువంటి పద్ధతిలో నడుస్తున్నటువంటి పార్టీ వల్ల ప్రజలు ఆదరిస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితిలో మరి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ భారతీయ జనతా పార్టీలో చేరి ఈ యొక్క ప్రాంతంలో బీజేపీని మరింత పటిష్టవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.